రాత్రి కాకానికి వద్దనండి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా 5 ఏళ్ళు, 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే, నువ్వు ఏం చేశావు నీ మండలానికి, నేనేం చేశానో చెప్పేదానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? కాకానికి వద్దనండి, నువ్వు మంత్రివి, నువ్వు మాట్లాడితే అంటుండవు కదా నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావని. నేను ఓడిపి ఏం చేశాను, నువ్వు గెలిచి ఏం చేసావో ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతుండా. మేము సిద్ధం, నువ్వు సిద్ధమా? మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా, నీ టైంలో ఎంత దోపిడీ జరిగిందో చెప్పేదానికి మేము సిద్ధం, నువ్వు సిద్ధమా? నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే, నీకు ఆ నిజంగా ఆ డాక్టరేట్ కానీ నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చి ఉంటే. కానీ ఇప్పుడు ఒకటి, అందరూ 5 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత, 10 ఏళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి, చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటానని. ఒక లైట్ కింద ప్రమాణం చేస్తుండా నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబాకు అని చెప్తున్నావంట. అసలు భగవద్గీత చేతిలో పెడతారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కాగానే, ముఖ్యమంత్రి కాగానే, సారీ మంత్రి కాగానే భగవద్గీత మీద, దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు, నేను అయ్యా ప్రజల కోసమే బతుకుతాను, నేను నిజాయితీగా బ్రతుకుతానని చెప్తావు కదా. ఆ భగవద్గీతలు అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ సాక్షిగా చేసినట్టుకే నీ దగ్గర విలువలేదే. ఈ 10 ఏళ్ళు వాళ్ళని ముంచేసి ఇప్పుడు ఆయన లైట్ కింద, చెట్టు కింద ప్రమాణం చేసి ఎవడు నమ్ముతాడయ్యా నిన్ను అని అడుగుతాను. నేను 25 ఏళ్ల కళ కండలేరు లిఫ్ట్ ఇస్తే నువ్వు కరెంటు బిల్లు ఆపేస్తావు. అందుకే అందరినీ కోరుకుంటుండా, నా కోసం కంటే ఈ ప్రజల కోసం, సర్వేపల్లి నియోజకవర్గంలో జనం భవిష్యత్తు కోసం ఈ ఒక్కసారి నాకు ఓటేయండి అని అడుగుతున్నా. ఈ ఒక్కసారి నువ్వు అడుగు. నేను వదిలిపెట్టి పోలే, 40 ఏళ్ళు 4 సంవత్సరాలు ఓడిపోయినా 40 ఏళ్ళు ఒకే పార్టీ ఒకే నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని నేనుండా, నీ మాదిరిగా కాంగ్రెస్లో జిల్లా పరిషత్ చైర్మన్ అయి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేదానికి అడ్డుపడతావు. ఎటువంటి నీకు అన్గ్రేట్ఫుల్నెస్ నీకుంది అలవాటు, మాకు లేదు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు దాకా 3 తరాలు బతికుంటే దేవాంశతో కూడా కలిసి పనిచేస్తా బతికుంటే, అంతేగాని ఈ మాదిరిగా చేయను. నేను చీమకు కూడా అన్యాయం చేయలే. ఆస్తులు అమ్ముకున్నాం, నా బిడ్డలు నన్ను క్వశ్చన్ చేయలే. మా తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వెవరివి అమ్మేదానికి అని చెప్పి ఎవడు ఒక్కడు నన్ను క్వశ్చన్ చేయలే. అది నేను ఇంత దూరం జనం కోసం బతికేదానికి అవకాశం నాకు వచ్చింది, అందుకని నేను